ఈ మధ్యన బీసీ సభ పెట్టారు వైసీపీ నాయకులు. వెనకబడ్డ తూర్పు కాపులకి నేను సభ పెట్టగానే వెంటనే 2 రోజుల్లో బీసీ సభ పెట్టారు. బీసీ సభలో పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము రొయ్యలు ఎప్పుడు చేసాం, చికెన్ ఫ్రై చేసాం, ఎన్ని రకాల కూరలు పెట్టాం, బిర్యానీలు ఎన్ని రకాలు వండాం. మీరు నిజంగా బీసీలకి నిలబడాలి అంటే బీసీ హాస్టల్స్లో పోషకాహారం ఉందా విద్యార్థులకి? బీసీ విద్యార్థులకి ఉందా పోషకాహారం? బీసీ కుర్రాడు చెప్తా ఉన్నాడు, అన్న చారు వేస్తే మట్టి నీళ్ళతో ఉంటుంది అన్న చారు అది. మేము యుక్త వయసులో ఉండేవాళ్ళు, ఎముకలకి బలం రావట్లేదు, అయినా కానీ తట్టుకొని ముందుకెళ్ళి నిలబడతా ఉన్నాం. అంటే మీరు కొద్ది మంది బీసీ నాయకులకి పదవులు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి కార్లు ఇస్తే బీసీలందరినీ ఉద్ధరించడం కాదు. నిజంగా బీసీల సాధికారత అంటే వారికి సరైన టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయటం, వాళ్ళకి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం, వాళ్ళ బీసీ హాస్టల్స్లో హాస్టల్ వసతులు మెరుగైనవి చేయటం, సౌకర్యాలు పెంచడం, బలమైన పోషకాహారం పెట్టడం. నేను ఆలోచిస్తుంది అది చేద్దామని. బీసీ సాధికారత అంటే కూర్చొని మేము సభలు పెట్టాం, బీసీలకు బిర్యానీలు పెట్టాం. మీ బిర్యానీలు ఎవరికి కావాలి? మేము మా బలం ఉంటే మేము తింటాం. అంటే ఎంతసేపు చాలా లో లెవెల్లో బిర్యానీ పెడితే వీళ్ళు అమ్ముడైపోతారు, 2 రొయ్యలు ఇప్పుడు ముద్ద పెడితే వీళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు తప్ప నిజంగా ఎంతమంది బీసీలకి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు? ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చారు బీసీ కులాల నుంచి? ఎంతమందికి మైనింగ్లో బీసీలు ఉన్నారు? ఎంతమంది రకరకాల పరిశ్రమల్లో మీరు వాళ్ళకి చేదోడు వాదోడుగా ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవి లేవు. వాళ్ళకి నాయకులను చూసుకుందాం. కులాన్ని ఎదిగి కులాన్ని అడ్డం పెట్టుకునే బీసీ నాయకులు కులాన్ని అడ్డం పెట్టుకునే బీసీ నాయకులు ఉన్నారు, కానీ కులం వెనకబడిపోతుంది.